ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడినందువల్ల స్థానిక ప్రభుత్వాలు ఏర్పరిచిన లాక్డౌన్ ప్రభావంగా దేశంలో 50% మందికి పైగా ప్రజలు దినదిన గడుపుకుంటూ కాక ఆకలి బాధలతో బాధలు పడుతున్న సమయంలో ఈ రోజున నారాయణ గారు ప్రభుత్వాలను పోలీస్ స్టేషన్ల వద్దనే ఆహార సదుపాయాలను కల్పించి ఆ ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు దీక్ష వహించారు. ఆయన దీక్షకు అభినందనలు తెలియజేస్తూ దయచేసి ఈ దీక్షను విరమించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇప్పుడు నారాయణ గారు తమ సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నా. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా దీక్ష పొందాను. ప్రధానంగా ఈ అసంఘటిత కార్మికులు, మైగ్రెంట్ లేబర్, వలస కార్మికులు, వీళ్ళ సమస్యలు సరిగా పరిష్కారం కావడం లేదు. వీళ్ళకి వసతి సౌకర్యంగా లేదు. అందుకే భారతదేశం మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ల కేంద్రంగానే ఆహార కేంద్రాన్ని పెట్టమని మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు కోవిడ్ ప్రకటించి లాక్డౌన్ ప్రకటించి దాదాపుగా 29 రోజులు అయిపోతా ఉంది. ఇప్పుడు దాకా వలస కార్మిక సమస్య పరిష్కారం కాల. ఈరోజు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిధిలోనే ఈ మైగ్రెంట్ లేబర్కు సంబంధించిన కదలికలు చేస్తామని చెప్పి అంటున్నారు. అంతేగాని ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి పోవడానికి కావాల్సిన ఏర్పాటు మేము చేయమంటున్నారు. అంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తన సొంత రాష్ట్రానికి పోవాలని కోరుకునే వాళ్ళ వలస కార్మికులకి పర్మిషన్ అనుమతి లేదు. రాష్ట్రాల పరిధిలోనే అట్లాంటి కదలికలు ఉన్నాయి, దానికి కావాల్సిన ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మాకేం అభ్యంతరం లేదు, కానీ ఆ వలస కార్మికులు రాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి భోజన వసతులు, ఉండడానికి నీళ్లు వసతి కావాలి కదా. అలాంటి వసతులు వాళ్ళ ఎక్కడికి పోరు. వాళ్ళు పని కల్పిస్తే వాళ్ళు ఎక్కడికి పోరు. వలస కార్మికులు పని కల్పించండి, వాళ్ళకి భోజన వసతులు కల్పించండి. వసతి అది లేకుండా పోతే వాళ్ళు నిర్బంధంగా ఉంటే మాత్రం సాధ్యం కాదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉదారంగా గోడౌన్లు ఉన్నటువంటి ధాన్యాన్ని బయట లాగండి, డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వండి. రాష్ట్ర ముఖ్యమంత్రికి డబ్బులు లేకుండా వాళ్ళు ఏం చేయలేరు. ధాన్యాన్ని